విశాఖ జిల్లా అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి మూడు మాస్కులు చొప్పున పంపిణీ చేశారు అధికారులు. స్థానిక ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం సాగింది. కరోనా వైరస్ ప్రభావం నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలో భాగంగానే ప్రభుత్వం ఉచిత మాస్కులు పంపిణీ చేస్తుందని చెప్పారు ఎమ్మెల్యే. లాక్డౌన్ ముగించే వరకు ప్రభుత్వం విధించిన సూచనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీల వసతి గృహంలో ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న సందర్శించారు. నర్సుల దినోత్సవం సందర్భంగా గర్భిణీ మహిళలకు పళ్ళు రోటీలు పంపిణీ చేశారు. వారితో మాట్లాడి వసతి గృహంలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు ప్రతి ఒక్కరూ వసతి గృహంలో దిలివాకు ముందు చేరే విధంగా సిబ్బంది చొరవ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు భాస్కర్రావు, శెట్టి వెంకటరావు, ఎంపీడీఓ షేక్ రఫీ, ఎంఈఓ భారతరత్న, నాయకులు శెట్టి రోషిణి, అశోక్ కుమార్, ఆనంద్, బాలరాజు, బీసీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ గారికి ఏ విధమైన సమాధానం చెప్తామని నువ్వు అయిన మటుకే నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎవరు గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది నీకు ఏమని? ఈరోజు ప్రభుత్వం వారు ఉద్యోగానికి మొన్న బైకి వస్తే వాళ్ళు అత్త జాతర ప్రతి ఇంటికి ప్రతి వారు మూడు చేసిన కన్ఫర్మ్ చేయాలి. అయితే త్వరగా అయితే అంత త్వరగా మీరు ఈరోజే మీరు రాసులో చేస్తే మంచిదని కోరిక రిక్వెస్ట్ కూడా నువ్వు జాయిన్ అయిపోలే, నువ్వు జాయిన్ అటు నువ్వు అటు అందుకమ్మా, నువ్వు ఇటు అందుకో. సరే అన్న ఒకసారి చూడండి అన్న, అన్న సార్ పట్టుకోండి సార్.